హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోపి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ఈ వీడియోలో అనంతపురం జిల్లాలోని డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీస్ పరిధిలో ఉన్నటువంటి పోస్టులకు ఎవరైతే అప్లై చేశారో అప్లై చేసిన అభ్యర్థి లేక ఫైనల్ మెరిట్ లిస్టును విడుదల చేయడం జరిగింది దాంతోపాటు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్టును కూడా విడుదల చేయడం జరిగింది ముందుగా స్టాఫ్ నర్స్ పోస్టుల లేక ఫైనల్ మెరిట్ లిస్ట్ని కనుక గమనిస్తే ఇందులో మెరిట్ నెంబరు అప్లికేషన్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జిఎన్ఎం కానీ బిఎస్సీ నర్సింగ్ కానీ ఇవ్వడం జరిగింది ఆ యొక్క క్వాలిఫికేషన్ వచ్చిన మార్క్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్గా తీసుకోవడం జరిగింది ఈ క్వాలిఫికేషన్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన ఇయర్ని ఒక మార్కు చెప్పున సీనియారిటీ ప్రకారం మ్యాక్సిమం పది మార్కులకు వెయిటేజ్ ఇవ్వడం జరిగింది అభ్యర్థులు ఎవరైనా సరే గవర్నమెంట్ సెక్టర్లో కాంట్రాక్ట్గా కానీ అవుట్ సోర్సింగ్లో కానీ పనిచేస్తే కనుక వారి యొక్క సర్వీస్ని బట్టి మ్యాక్సిమం పదిహేను మార్కులు ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది ఈ మూడింటిలో వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అభ్యర్థులు కాంట్రాక్ట్లో కానీ అవుట్సోర్సింగ్లో కానీ ఏ హాస్పిటల్లో పనిచేశారు ఇప్పటి నుంచి ఇప్పటివరకు పనిచేశారు అనేది కూడా లిస్ట్ ఇక్కడ ప్రొ ప్రొవైడ్ చేయడం జరిగింది రిమార్క్స్లో అభ్యర్థులు ఎవరైనా సరే సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే కనుక నోటిఫికేషన్ మెస్ట్ చేసినట్టుగా రిమార్క్స్ ఇక్కడ పొందుపరచడం జరిగింది ఈ యొక్క స్టాఫ్ నర్స్ పోస్టులకి మొత్తం ఎంతమంది అభ్యర్థులను ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్టులో ప్రొవైడ్ చేయడం జరిగిందంటే ఈ యొక్క లిస్టులో మొత్తం మూడు వేల నూట తొంభై తొమ్మిది మంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో ఈ నర్స్ పోస్టులకి ఈ యొక్క లిస్టులో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇందులో కూడా మెరిట్ ప్రకారం లిస్ట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఎవరైతే నర్స్ పోస్టులు నాట్ ఎలిజిబుల్ అయ్యారో ఆ లిస్ట్ని కూడా ఒకసారి పరిశీలిస్తే కనుక ఇందులో కూడా అభ్యర్థులు ఎందుకు నాట్ ఎలిజిబుల్ అనేది కూడా లిస్ట్లో ఇక్కడ ప్రొవైడ్ చేయడం రిమార్క్స్లో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది రిమార్క్స్లో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క లిస్టులో ఎంతమంది అభ్యర్థులను ఈ యొక్క స్టాఫినర్స్ పోస్టులకి నాట్ ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ చేశారంటే ఈ యొక్క లిస్టులో రెండు వందల ముప్పై రెండు మంది అభ్యర్థులను ఈ యొక్క స్టాఫినర్స్ పోస్టులకి నాట్ ఎలిజిబుల్ ఇక్కడ పెట్టడం జరిగింది ఎందుకు నాట్ ఎలిజిబుల్ చేశారనేది కూడా ఈ యొక్క రిమార్క్స్లో పొందుపరచడం జరిగింది రిమార్క్స్లో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అలాగే ఈ యొక్క నోటిఫికేషన్లో రెండవ పోస్ట్ని కను పరిశీలిస్తే రెండవ పోస్టు ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ ఈ యొక్క పోస్ట్ కూడా మెరిట్ లిస్ట్ని మరియు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని విడుదల చేయడం జరిగింది ముందుగా ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్టుని కనుక గమనిస్తే ఇందులో మెరిట్ నెంబరు అప్లికేషన్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డి ఫార్మసీ కానీ లేదా బీ కానీ తీసుకోవడం జరిగింది ఆ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్గా తీసుకోవడం జరిగింది ఈ క్వాలిఫికేషన్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన ఇంటిని ఒక మార్కు చొప్పున సీనియర్ ప్రకారం మాక్సిమం పది మార్కులు వెయిట్ చేయడం జరిగింది అభ్యర్థులు ఎవరైనా సరే గవర్నమెంట్ సెక్టార్లో కాంట్రాక్ట్గా కానీ అవుట్ సోర్సింగ్ పనిచేస్తే కనుక వారి యొక్క సర్వీస్ బట్టి మ్యాక్సిమం పదిహేను మార్కులు ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది ఆ యొక్క కాంట్రాక్ట్ కానీ అవసరం లేదు కానీ అభ్యర్థులు ఏ హాస్పిటల్లో పనిచేశారు అనేది కూడా లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ మూడింటిలో వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది రిమార్క్స్లో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏమైనా సర్వీస్ సబ్మిట్ చేయకపోతే కానీ రిమార్క్స్లో ఇక్కడ పొందుకోవడం జరిగింది ఈ యొక్క ఫార్మాసిస్ట్ గ్రియేటివ్ పోస్టులకి ఎంతమంది అభ్యర్థులు లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందంటే ఈ లిస్ట్లో ఈ ఫార్మాసిస్ట్ గ్రేటివ్ పోస్ట్కి ఒక వెయ్యి డెబ్బై ఏడు మంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది వారు వచ్చిన టోటల్ మార్క్స్ ఆధారంగా మెరిట్ ప్రకారం లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది రిమార్క్స్లో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏమైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే కనుక రిమార్క్స్లో ఇక్కడ పొందుపరచడం జరిగింది అలాగే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్టును కూడా పరిశీలిస్తే ఇందులో కూడా అభ్యర్థులు ఎందువలన నాట్ ఎలిజిబుల్ అయ్యారో కూడా రిమార్క్స్లో ఇక్కడ పొందుపరచడం జరిగింది ఈ రిమార్క్స్లో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎంతమంది అభ్యర్థులను ఈ యొక్క ఫార్మాసిస్ట్ గ్రేట్ టు పోస్టులకి నాట్ ఎలిజిబుల్ చేశారంటే ఈ యొక్క లిస్టులో ఈ ఫార్మాసిస్ట్ గ్రియేట్ పోస్ట్కి నూట నలభై ఒక్క మంది అభ్యర్థులను నాట్ ఎలిజిబుల్లో పెట్టడం జరిగింది ఎందుకు నాట్ ఎలిజిబుల్ అయ్యారు అనేది కూడా లిస్ట్ రిమార్క్స్లో ఇక్కడ పొందుపరచడం జరిగింది రిమార్క్స్లో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ పోస్ట్ను కానీ పరిశీలిస్తే మూడో కేటగిరీ పోస్టు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేట్ టూ ఈ యొక్క పోస్టు కూడా ఫైనల్ మెరిక్ లిస్టు మరియు నాన్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ముందుగా ఫైనల్ మెరిట్ లిస్టు కనుక గమనిస్తే ఇందులో మెరిట్ నెంబరు అప్లికేషన్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిఎంఎల్టీ కానీ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేటేజ్గా తీసుకోవడం జరిగింది ఈ క్వాలిఫికేషన్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన ఇన్ని ఒక మార్కు చెప్పిన సీనియర్టీ ప్రకారం మాక్సిమం పది మార్కులు వెయిటేజ్ ఇవ్వడం జరిగింది అభ్యర్థులు ఎవరైనా సరే కాంట్రాక్ట్గా కానీ సోర్సింగ్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తే కనుక వారి యొక్క సర్వీస్ని బట్టి మ్యాక్సిమం పదిహేను మార్కులు ఇక్కడ వెయిట్ జరిగింది ఈ మూడింటిలో వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అభ్యర్థులు కాంట్రాక్ట్లో కానీ సోర్సింగ్లో కానీ ఏ హాస్పిటల్లో పనిచేశారన్నది కూడా లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది రిమార్క్స్లో మీరు ఏమైనా సర్టిఫికెట్ సబ్మిట్ చేయకపోతే కానీ రిమార్క్స్లో పొందుపడడం జరిగింది ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి ఎంతమంది అభ్యర్థులు ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందంటే ఈ లిస్టులో ఈ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి ఏడు వందల పన్నెండు మంది అభ్యర్థులను ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్టులో ప్రొవైడ్ చేయడం జరిగింది వారి వచ్చిన టోటల్ మార్క్స్ ఆధారంగా మెరిట్ ప్రకారం లిస్ట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ లిస్టులో కూడా నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ని కనుక పరిశీలిస్తే వారిని ఎందుకు నాట్ ఎలిజిబుల్ చేశారన్నది కూడా లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ రిమాక్స్లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మమ్మల్ని ఎందుకు నాట్ ఎలిజిబుల్ చేశారన్నది లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి ఎంతమంది అభ్యర్థులను యొక్క నాట్ ఎలిజిబుల్ చేశారంటే ఇందులో నూట యాభై మూడు మంది అభ్యర్థులను ఈ ల్యాబ్ టెక్నీషియన్ క్రిక్టర్ పోస్టులకి నాట్ ఎలిజిబుల్గా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది రిమార్క్స్లో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎందుకు నాట్ ఎలిజిబుల్ అయ్యారు అనేది నెక్స్ట్ పోస్ట్ను కానీ పరిశీలిస్తే ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఈ యొక్క పోస్ట్ కూడా మెరిట్ లిస్ట్ని మరియు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్టింగ్ అని పరిశీలిస్తే ఇందులో మెరిట్ నెంబరు అప్లికేషన్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్కి తీసుకోవడం జరిగింది ఆ టెన్త్ క్లాస్లో వచ్చిన మార్క్స్కి పర్సంటేజ్ ఆధారంగా ఈ యొక్క మెరిట్ లిస్ట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ యొక్క మెరిట్ లిస్టులో ఎంతమంది అభ్యర్థులను ఈ క్ ఫీమేల్ నర్సింగ్ నాటకలే పోస్ట్కి మెన్షన్ చేయడం జరిగిందండి ఈ లిస్ట్లో ఈ లిస్టులో ముప్పై రెండు మంది అభ్యర్థులను ఈ ఫైనల్ మెరిట్ లిస్టులో ఎఫ్ఎన్ఓ పోస్ట్కి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఎవరికైతే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉంటుందో వారిని మాత్రమే ఈ లిస్టులో ప్రొవైడ్ చేయడం జరిగింది ఎవరికైతే ఫస్ట్ సర్టిఫికేట్ ఉండదో వారిని నాట్ ఎలిజిబుల్ లిస్టులో ఇక్కడ పొందుపరచడం జరిగింది నాట్ ఎలిజిబుల్ లిస్ట్ని కనుక పరిశీలిస్తే ఇందులో కూడా చాలామంది అభ్యర్థులను ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ లేదని చెప్పి ఇందులో నాట్ ఎలిజిబుల్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది రిమార్క్స్తో మీరు చూసుకోవచ్చు రిమార్క్స్లో ఇందులో పదహారు మంది అభ్యర్థులను నాట్ ఎలిజిబుల్ లిస్టులో ఇక్కడ పెట్టడం జరిగింది నెక్స్ట్ పోస్ట్ని పరిశీలిస్తే మేల్ నర్సింగ్ ఆర్డర్లు ఈ యొక్క పోస్టులకు కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ని మరియు నాట్ ఎలిజిబుల్ లిస్ట్ని పరిశీలిస్తే ఇందులో మెరిట్ నెంబరు అప్లికేషన్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాసు ఆ టెన్త్ క్లాస్లో వచ్చిన మార్క్స్కి పర్సంటేజ్ ఆధారంగా ఈ యొక్క మెరిట్ లిస్ట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఎవరికైతే ఫస్ట్ ఎయిర్ సర్టిఫికేట్ ఉంటుందో వారి అప్లికేషన్ మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ లిస్టులో పెట్టడం జరిగింది మిగిలిన అభ్యర్థులని నాట్ ఎలిజిబుల్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ యొక్క ఎంఎన్ఓ పోస్టులకి ఎంతమంది అభ్యర్థులు వారి యొక్క ఫైనల్ మెరిట్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందంటే ఈ లిస్టులో ఈ ఎంఎన్ఓ పోస్ట్కి నూట ముప్పై రెండు మంది అభ్యర్థులను ఈ యొక్క ఫైనల్ మెరిక్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది నాట్ ఎలిజిబుల్ లిస్టును కూడా పరిశీలిస్తే ఇందులో కూడా చాలామంది అభ్యర్థులను ఫస్ట్ ఇయర్ సర్టిఫికేట్ లేదని చెప్పి ఇందులో నాట్ ఎలిజిబుల్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది రిమార్క్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎంతమంది అభ్యర్థులను నాట్ ఎలిజిబుల్ లిస్టులో పెట్టడం జరిగింది అంటే ఈ ఎంఎన్ఓ పోస్టులకి ఈ ఎంఎన్ఓ పోస్టులకి మొత్తం డెబ్బై ఒక్క మంది అభ్యర్థులను నాట్ ఎలిజిబిలిస్టీ లేక ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ పోస్ట్ని కానీ పరిశీలిస్తే పిఎంఓఓ ఈ పోస్ట్ కూడా ఫైనల్ మెరిట్ లిస్టుని మరియు నాట్ ఎలిజిబిలిస్టీని విడుదల చేయడం జరిగింది ఈ పిఎంఓఓ పోస్ట్కి ఫైనల్ మెరిట్ లిస్ట్ని కానీ గమనిస్తే ఇందులో మెరిట్ నెంబరు అభ్యర్థి అప్లికేషన్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డివోఏగా తీసుకోవడం జరిగింది ఈ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేరేగా తీసుకోవడం జరిగింది ఈ క్వాలిఫికేషన్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన నీటిని ఒక మార్కు చెప్పున సీనియారిటీ ప్రకారం మాక్సిమం పది మార్కులు వెయిటే చేయడం జరిగింది అభ్యర్థులు ఎవరైనా సరే కాంట్రాక్ట్లో కానీ అవుట్సోర్సింగ్లో పనిచేస్తే కానీ గవర్నమెంట్ సెంటర్లో వారికి మాక్సిమం పదిహేను మార్కులు వెయిటేజ్ చేయడం జరిగింది ఈ మూడింటిలో వచ్చిన ప్రాక్టికల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం లిస్టులు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ యొక్క రిమార్క్స్లో కూడా మీరు చూసుకోవచ్చు మీరు ఏమైనా నోటిఫికేషన్ మెన్షన్ చేసినట్టుగా ఏమైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేయబోతే గానీ రిమార్క్స్లో పొందుపరచడం జరిగింది మీకు రిమార్క్స్లో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క పిఎంఓఓ పోస్టుకి ఎంతమంది అభ్యర్థులను ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్టులో ప్రొవైడ్ చేయడం జరిగిందంటే ఇరవై మంది అభ్యర్థులను ఈ పిఎంఓఓ పోస్ట్కి ఫైనల్ మెరిట్ లిస్టులో టోటల్ మార్క్స్ ప్రకారం ఈ యొక్క మెరిట్ లిస్టుని ప్రొవైడ్ చేయడం జరిగింది ఎంతమంది అభ్యర్థులను ఈ పీఎంఓ పోస్ట్లో నాట్ ఎలిజిబిలిస్టులో పెట్టడం జరిగిందంటే నలుగురు అభ్యర్థులను ఈ యొక్క పిఎంఓఓ పోస్ట్కి నాట్ ఎలిజిబుల్ లిస్టు ప్రొవైడ్ చేయడం జరిగింది రిమార్క్స్లో మిమ్మల్ని ఎందుకు నాట్ ఎలిజిబుల్ చేశారనేది కూడా లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ పోస్ట్ని కానీ పరిశీలిస్తే రేడియోగ్రాఫర్ ఈ యొక్క పోస్ట్ కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ని గమనిస్తే ఇందులో మెరిట్ నెంబరు అప్లికేషన్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సిఆర్ఏగా తీసుకోవడం జరిగింది ఆ యొక్క సిఆర్ఏలో వచ్చిన మార్క్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్గా తీసుకోవడం జరిగింది ఈ క్వాలిఫికేషన్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయినకు సీనియర్ సీనియర్ఏ ప్రకారం మ్యాక్సిమం పది మార్కులు వెయిటే చేయడం జరిగింది అభ్యర్థులు ఎవరైనా కానీ అవుట్సోర్సింగ్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తే కానీ వారి యొక్క సర్వీస్ని బట్టి మ్యాక్సిమం పదిహేను మార్కులు వెయిటేజ్ చేయడం జరిగింది ఈ మూడింటిలో వచ్చి టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ రిమార్క్స్లో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏమైనా సర్వీస్ సబ్మిట్ చేయకపోతే కానీ రిమార్క్స్లో ఇక్కడ పొందుపడటం జరిగింది ఈ యొక్క వీడియోగ్రాఫర్ పోస్ట్కి ఎంతమంది అభ్యర్థులను ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్టులో ప్రొవైడ్ చేయడం జరిగిందంటే ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ముప్పై ఒక్క మంది అభ్యర్థులను ఈ యొక్క రీడియోగ్రాఫర్ పోస్టుకి ఈ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే నాట్ ఎలిజిబుల్ లిస్టును కూడా పరిశీలిస్తే ఇందులో ఇందులో ఆరుగురు అభ్యర్థులను నాట్ ఎలిజిబుల్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఎందుకు నాట్ ఎలిజిబుల్ చేశారనేది కూడా రిమార్స్లో పొందుకోవడం జరిగింది ఈ రిమార్స్లో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ నేను ఈ యొక్క అన్ని ఫైనల్ మెరిక్ లిస్టుని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై ఉంటే కనుక ఈ యొక్క లిస్ట్ని డౌన్లోడ్ చేసుకుని వారికి వచ్చిన టోటల్ మార్క్స్ని అదేవిధంగా రిమార్క్స్ని కూడా చెక్ చేసుకోవాల్సింది నేను తెలియజేస్తున్నాను ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం గోపి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ